కన్నడ సినిమా పరిశ్రమలో ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాల వ్యవహారాలు గట్టిగా వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే తాజాగా పవిత్ర గౌడ అనే ఒక నటి హీరో దర్శన్తో అక్రమ సంబంధం పెట్టుకుంది అనే కారణంతో చిలికి చిలికి గాలివానలాగా మారి చివరికి హత్య చేయించే వరకు ఈ విషయం వెళ్ళింది ఇంతకుముందు ఇదే కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పవిత్ర లోకేష్ అలాగే తెలుగు నటుడు అయిన సీనియర్ హీరో నరేష్ కి మధ్యలో కూడా అక్రమ సంబంధం ఉండడం మనందరికీ తెలిసిందే ఈ విషయంలో నరేష్ మూడవ భార్య చాలానే గొడవ చేసింది ఇక ఈ విషయం కోర్టులో నలుగుతున్నప్పటికీ ఆ మధ్య టెలివిజన్ యాక్ట్రెస్ పవిత్ర జయరాం సైతం అక్రమ సంబంధం కారణంగా రొచ్చకెక్కింది ఆమె ప్రమాదంలో మరణించిన ఆమె ప్రేమికుడు చెందు ఆమె కోసం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో నాలుగు రోజుల పాటు మీడియాలో అవే ఇంటర్వ్యూలు చేశారు సరే ఈ పవిత్రల విషయాలు కాసేపు పక్కన పెడితే మరో కన్నడ కస్తూరి ఇలాంటి ఒక వ్యవహారంలోనే ఇరుక్కుంది ఆమె మరెవరో కాదు తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన కాంతారా హీరోయిన్ సప్తమి గౌడ ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ అమ్మాయి ఎందుకు ఇలా చేస్తుంది అంటే దానికి కారణం చాలా పెద్దలిస్టు ఉందట ఇంతకీ సప్తమి గౌడ రిలేషన్ లో ఉన్న వ్యక్తి మరెవరో కాదు కన్నడ లెజెండ్ స్టార్ రాజ్ కుమార్ మనవడు రాఘవేంద్ర రాజ్ కుమార్ కుమారుడు అతని భార్య శ్రీదేవి సప్తమి మరియు ఆమె భర్త యువరాజ్ కుమార్ పై కేసు పెట్టింది శ్రీదేవికి యువరాజ్ కుమార్ కి మధ్య కోర్టులో వివాదం నడుస్తుంది ఈ విడాకుల కేసు నడుస్తుండగా అందుకు కారణం కాంతర హీరోయిన్ సప్తమి అంటూ ఆమె గగ్గోలు పెడుతుంది ఈ విషయంపై సప్తమి మరియు శ్రీదేవి బాగానే గొడవ పడుతున్నారు ఇక ఇటీవలే దర్శన్ వ్యవహారం త్వరలో మళ్లీ సప్తమి గొడవే హాట్ టాపిక్ గా మారింది మరి ఈ పంచాయతీ ఎన్ని రోజుల పాటు నడుస్తుందో తెలియదు కానీ రోజుకో కొత్త పంచాయతీ మాత్రం తెరమీదికి వస్తూనే ఉంది కొత్తది వచ్చే వరకు ఇది నడుస్తూనే ఉంటుంది